అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం కుండాడ గ్రామంలోని ఓ చెరువులో భారీ మొసలిని అటవీ శాఖాధికారులు గుర్తించారు. వారం రోజుల పాటు శ్రమించి గ్రామస్తుల సహకారంతో మొసలిని పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మొసలిని నదిలో వదిలిపెడతామన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బందిని స్థానికులు అభినందించారు. పట్టుకున్న మొసలిని మారేడుమిల్లి పాములేరు వాగులో అటవీ శాఖ అధికారులు వదిలిపెట్టారు. తరఫున ఈ రెస్క్యూలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను నాతో పాటు నా టీము చేతన్ కుమార్ అండ్ చక్షుల ఇద్దరు కూడా టీంలో ఉన్నారు. మాకు ఇన్ఫర్మేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందండి. రిక్వెస్ట్ దట్ టు అసిస్టింగ్ క్రొకడైల్ క్యాప్చరింగ్ పట్టుకోవడానికి సహకరించండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ వస్తాం. మేము ఇమీడియట్గా ఈ టీమ్ చేయాలి. తర్వాత యాజ్ సర్ టోల్డ్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని అన్ని విధాలుగా దాన్ని ట్రాక్ చేసుకుంటా. తర్వాత ఈ క్రొకడైల్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, జస్ట్ అబ్జర్వేషన్ చేశాం. విలేజర్స్తో కూడా మేము ఏం సపోర్ట్ అడిగామంటే, మేము వచ్చేసాము, మీ మమ్మల్ని పిలిచారు, మీరు లోపలికి వెళ్ళండి, డోంట్ గో ఇన్ సైడ్, ఏం కావాలో మాకు చెప్పండి, మాకు సపోర్ట్ ఇవ్వండి అంటే వాళ్ళ సైడ్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. సో మా స్టాఫ్ ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి 2-3 వాలంటీర్స్ ఆ క్రొకడైల్ ఎక్కడెక్కడ తిరుగుతుందని మొత్తం ట్రాకింగ్ చేశాం. ఇలా ట్రాకింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 3 బ్లూ కలర్ డ్రమ్స్ పెట్టి ఆ ట్రాప్లో ఫిషింగ్ నెట్, రేంజర్ గారు వెళ్ళి ఇమీడియట్గా ఫిషింగ్ నెట్ పెట్టి వెనుక నుంచి వాటర్ని బీట్ చేస్తూనే ఉంటే అనిమల్ స్లోగా మెయిన్ ట్రాప్ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెటనరియన్ వెరిఫికేషన్ కోసం ఈ బ్రాట్ ఇట్ అవుట్ సైడ్. వెటనరీ డాక్టర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ పాపికొండ నేషనల్ పార్క్ లోపల ఒక లొకేషన్లో సేఫ్గా రిలీజ్ చేసేసారు. ఇట్స్ ద మ్యాటర్.